నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ అసలు దివాలా దించేశారు కదా అసలు ఆ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నిసార్లు చెప్పాడు కేసీఆర్ సార్ మీరు ఓట్లేయండి నేను 100 రోజుల్లో తెరిపిస్తానని మొదటి ఎలక్షన్ లో చెప్పాడు మళ్ళీ రెండో ఎలక్షన్ లో అదే మాట చెప్పాడు కదా ప్రజల్ని ఎన్నిసార్లు నమ్మిస్తారు ఎన్నిసార్లు మోసం చేస్తారు కనీసం ఆ షుగర్ ఫ్యాక్టరీని తెరవకపోతే పాపం దాంట్లో పని చేసే వాళ్ళకు ఏంల తరబడి జీతాలు కూడా ఇవ్వడం లేదే ఇక వాళ్ళు ఎలా బతకాలే వాళ్ళ బతుకుల గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా అసలు షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండే రాజశేఖర్ రెడ్డి బ్రతికే ఉన్న రోజుల్లో ఇదే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలన్న డిమాండ్ వస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఒక కమిటీ కూడా వేశాడు ఆ కమిటీ వేసి ఆ కమిటీలో ఇప్పటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆ కమిటీలో ఉన్నారు మరి రాజశేఖర్ రెడ్డి గారి కమిటీలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ షుగర్ ఫ్యాక్టరీ తెరవాలి అన్న నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి అని తెలిసి కూడా ఈ కేసీఆర్ గారి ప్రభుత్వము అది తెరవడం లేదు అంటే ఇక చేత గాని తనం కాకపోతే ఏమనాలేదీ మీకు చేత గాని దద్దమలు అన పోతే ఇక ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏమనాలి ఆ షుగర్ ఫ్యాక్టరీనే కాకు కదా అసలు షుగర్ ఇండస్ట్రీనే అసలు చెరుకు రైతులనే నాశనం చేశాడు కదా వేల ఎకరాలలో ఎంత మంది రైతులు చెరుకులేస్తుండే అసలు చెరుకేస్తున్నారా ఇప్పుడు చెరుకేస్తే ఫ్యాక్టరీ లేదు కదా ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేసుకుని వెళ్ళాలి కదా ఇక చెరుకు వేయడమే మానేశారు కదా ఇక వీళ్ళ మాట్లాడేది ఆల్టర్నేటివ్ పంటలేయండి అని చెప్తున్నారు తప్పితే మాటలు కోటలు దాటుతున్నాయి తప్పితే చేతలు గడపైనా దాటుతున్నాయా ఏమైనా చేస్తున్నారా అసలు చెరుకు నాటే రైతులని మొత్తం ఆ చెరుకు ఇండస్ట్రీనే కూనీ చేసి పడేశారు కదా ఇక చెరుకు ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత అసలు చెరుకు వేయడమే మానేశారు లక్షల ఎకరాలలో చెరుకు పండేది వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి మొత్తం అన్నటికీ నాశనం చేశాడు కదా కేసీఆర్ సారు వీళ్లకు చెప్తున్నాం చెరుకు రైతులకు హామీ ఇస్తున్నాం నిజాం ఫ్యాక్టరీ లో పనిచేస్తున్న కార్మికులకు కూడా హామీ ఇస్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీని తెరుస్తాం ఇక్కడ మళ్ళీ చెరుకు పండాలి ఈ చెరుకు ఇండస్ట్రీని ప్రమోట్ చేయడమే కాదు ఆ ఫ్యాక్టరీలను అలాంటి ఫ్యాక్టరీలు మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలు చెరుకు ఫ్యాక్టరీలను కూడా తెరుస్తాము మళ్ళీ అంతమందికి ఉద్యోగాలు ఇస్తాము మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది.